నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్ కుమార్. ముందుగా హెడ్లైన్స్. గులాబ్ తుఫానుకు కుండపోత వర్షాలు, వరద నీటితో పరవళ్లు తొక్కిన తాండవ. బాలాజీ రోడ్లో సత్య ఆల్మైటీ జిమ్ సెంటర్ పట్టణ ప్రముఖుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ప్రజా సంఘాల మండిపాటు, బేషరత్తుగా ఉపసంహరించుకోవాలని కోరుతూ నిరసన. రెండు కేసులను ఛేదించిన పోలీసులు, నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన డీఎస్పీ. గులాబ్ తుఫాన్ గుబులు పుట్టించింది. తుఫాన్ కారణంగా ఎగువ ప్రాంతాలలో కురిసిన కుంభవృష్టికి వాగులు వంకలు పొంగి ప్రవహించాయి. తాండవ నది ఉగ్రరూపానికి జంట పట్టణవాసులు గత అనుభవాలతో భయకంపితులయ్యారు. వరద ఉధృతి ఉన్నా ముంపు నుంచి జంట పట్టణాలు తప్పించుకున్నాయి. తుఫాను వల్ల భారీ వర్షాలు కురిశాయి. తాండవ నది ఎగువ ప్రాంతాలలో ఎడతెరిపి ఇవ్వకుండా పడిన వర్షాలకు జలాశయానికి ఇన్ఫ్లో పోటెత్తింది. తాండవ జలాశయం గరిష్ట సామర్థ్యానికి చేరువైంది. దీనిని పూర్తిస్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా, ఇప్పటికే 379.2 అడుగులకు మించడంతో ఇన్ఫ్లో ఆధారంగా అదనపు నీటిని నదిలోకి విడుదల చేశారు. రిజర్వాయర్ 2 స్పిల్వే గేట్లు ఎత్తి 1100 క్యూసెక్ల నీటిని నదిలోకి వదిలారు. దీనికి తోడు అనుసంధానంగా ఉన్న వాగులు వంకలు నీరు నదిలోకి చేరడంతో తాండవ వరద నీటితో పరవళ్లు తొక్కింది. వరద ముంపు పొంచి ఉన్న నేపథ్యంలో రెవెన్యూ యంత్రాంగం లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసింది. వరద నీటి ప్రవాహానికి భారీ వృక్షాలు నదిలోంచి కొట్టుకుని వచ్చాయి. వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టడంతో వరద ఉధృతి తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇన్ఫ్లో బట్టి రాత్రుల సమయాల్లో అదనపు నీటిని నదిలోకి విడుదల చేయక తప్పదు. అందుచేత నదీ తీరంలో గల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే. తుని పట్టణంలో సత్య ఆల్మైటీ జిమ్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. పట్టణ ప్రముఖుల చేతుల మీదుగా జిమ్ ప్రారంభోత్సవం జరిగింది. కార్పొరేట్ సంస్థగా 6 బ్రాంచ్లతో సత్య ఆల్మైటీ జిమ్ దూసుకెళ్తున్న యాజమాన్యం తుని పట్టణంలో కొత్త బ్రాంచ్ను ఏర్పాటు చేసింది. బాడీ ఫిట్నెస్ యోగా ద్వారా సాధ్యం. పోటీ ప్రపంచంలో దైనందిన జీవితం బిజీగా గడుపుతున్న ప్రజలు ఒత్తిళ్ల నేపథ్యంలో అనారోగ్యం బారిన పడుతున్నారు. రోగాలకు చెక్ పెట్టేందుకు ఫిట్నెస్ ఎంతో అవసరం. యోగా ద్వారా ఇది సాధ్యం. అందుచేతనే ఇప్పుడు అందరి దృష్టి ఫిట్నెస్పై పడింది. అందుకు అనుగుణంగా జిమ్ సెంటర్లు ఆ దిశగా ప్రజలకు ఫిట్నెస్ అందుబాటులోకి తెస్తున్నాయి. జిమ్లో కార్పొరేట్ సంస్థగా పేరొందిన సత్య ఆల్మైటీ జిమ్ సంస్థ తుని పట్టణంలో కొత్త బ్రాంచ్ను ఏర్పాటు చేసింది.
స్థానిక బాలాజీ రోడ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వైసీపీ కోఆప్షన్ సభ్యుడు ఏలూరు బాలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కుసుమంచి సుబ్బరాయలు, సిటీ కేబుల్ ఎండీ చోటిశెట్టి త్రిమూర్తస్వామి, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు కారుమూరి హనుమంతరావు, పేరూరి కృష్ణలతో కలిసి సత్య ఆల్మైటీ జిమ్ సెంటర్ను ప్రారంభించారు. తుని పరిసర ప్రాంతాల ప్రజలు జిమ్ సేవలను వినియోగించుకోవాలని ఆ సంస్థ ప్రతినిధులు జి వీర్రాజు, సాంబశివరావు కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పామర్తి మహేష్, కౌన్సిలర్లు అల్లాడ దివాణం, నార్ల రత్నాజీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తునిలో నేటి యువతరానికి ఎంతో అవసరమైన జిమ్ చాలా అధునాతనమైన రీతిలో ఇక్కడ ఆల్మైటీ జిమ్ అనేటువంటి పేరుతో బాలాజీ రోడ్లో ఏర్పాటు చేశారు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న యువతకు చాలా అవసరమైనటువంటి విషయం ఇది. ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి, అలాగే బాడీ ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి కూడా చాలా అవసరం. కాకపోతే ఏంటంటే ఇలాంటి ఫెసిలిటీస్ కావాలంటే మనం ఎక్కడో కాకినాడ లేదా విశాఖపట్నం వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా అటువంటి అత్యాధునిక సదుపాయాలతో తినిలో ఈ రోజున ఈ ఆల్మైటీ జిమ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకమైన విషయం. మన ఆల్మైటీ జిమ్ వారికి తుని ప్రజల తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తుని పట్టణ ప్రజలకి, ముఖ్యంగా యువతకి కూడా చాలా మంచి సదుపాయాలని ఆధునాతిక రీతిలో అందించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు తునిలో ఒక గొప్ప కార్యక్రమం జరిగిందని చెప్పొచ్చు. ఎంచేదంటే తుని పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. యూత్కే కాదు, పెద్దలకే కాదు, పిల్లలకే కాదు, అందరికీ, లేడీస్ కూడా. ఈ రోజుల్లో ఈ పోటీతత్వంలో మనిషి ఏది సాధించాలన్నా సరే ముఖ్యంగా ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం కావాలంటే వ్యాయామం కావాలి. దురదృష్టవశాత్తు ఈ కార్పొరేట్ స్కూల్ వచ్చిన తర్వాత పిల్లలకు కూడా సరైన వ్యాయామాలు కానీ లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్న సందర్భంలో మరి కరోనా కారణంగా మనం చూసాం ఎవరికైతే ఫిట్నెస్ హెల్త్ లేదో వాళ్ళు అనేక రకంగా సమస్యలు పడ్డం, దాన్ని కరోనా బారిన పడడం కూడా మనం చూసాం. మరి చాలా సంతోషం. మరి ఎంత చాలా ఖర్చు పెట్టి ఒక కార్పొరేట్ స్టైల్లో ఒక కేవలం ఒక పెద్ద పట్టణాలకే పరిమితమైనటువంటి జిమ్ని ఒక మంచి ఎక్విప్మెంట్తో మరి లక్షలాది రూపాయల ఖర్చుతో ఇక్కడ ఏర్పాటు చేశారు. నాకు చిన్న డౌట్ వచ్చి ఇంత ఎక్విప్మెంట్ ఇక్కడ అవసరమా అని చెప్పేసి అడిగితే కూడా ఆయన స్థానికుడు, మన సచివారం నివాసి, మన ప్రాంతంలో ఉన్న అభిమానం కొలిది ఆయనకి ఆల్రెడీ కాకినాడలో వైజాగ్లో 5 బ్రాంచీలు ఉన్నాయి. దీనికంటే పెద్ద స్థాయిలో ఇది ఆరో బ్రాంచ్ ఇక్కడ ఇంత ఎక్విప్మెంట్ ఇక్కడ అవసరమని అడిగినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, మన ప్రజలు మన ప్రాంత ప్రజలకి ఇటువంటి అలవాటు చేయాలన్నటువంటి ఆలోచనతో ఇక్కడ పెట్టడం అని జరిగింది. మరి మంచి ఒక నేషనల్ స్థాయి ట్రైనర్లు కూడా ఇందులో ఏర్పాటు చేయడం, లేడీస్కి కూడా, మరి జెంట్స్కి. ఈ ఎక్విప్మెంట్ కూడా మీరు చూస్తే మరి ఇది ఒక కార్పొరేట్ కార్పొరేషన్లోనే లేదంటే పెద్ద పెద్ద టౌన్లోనే ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ పెట్టడం జరిగింది. మరి ప్రత్యేకంగా ఈ సత్య గారిని, వారి బ్రదర్, వారికి సహకరించినటువంటి ట్రైనర్స్ వీరందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మరి అందరూ కూడా మనందరూ కూడా వీరిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు, అలాగే ఈ కార్యక్రమం ఇక్కడ అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన టీంకి, వారందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఏంటంటే తుని రోజు రోజు ఈ మధ్యనే డెవలప్మెంట్ బాగా మనకు కనపడుతుంది. ఈ డెవలప్మెంట్కి తగ్గట్టుగా మన తునిలో ఏర్పాటు చేయడం కూడా చాలా మంచిది. మనకి పరిసర ప్రాంతాల నుంచి యువకులు ఎంతోమంది ఇక్కడికి రావడం జరుగుతుంది. వారందరికీ కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. హార్ట్ ఆఫ్ ది సిటీలో పెట్టడం, ఇది ఏదో ఒక వార్న్ కాకుండా హార్ట్ ఆఫ్ ది సిటీలో పెట్టారు. ఇది చాలా సంతోషదాయకమైనటువంటి అభివృద్ధి. ఇది దినదిన అభివృద్ధి చెంది ఇంకా ఇంతకంటే పెద్దది చేయాలని, జరగాలని మనసారా కోరుకుంటూ, భగవంతుని ప్రార్థిస్తూ, మరి బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఇంత నేను సెలవు తీసుకుంటున్నాను. స్టార్ట్ చేసిన ఈ జిమ్ ఆల్రెడీ వైజాగ్లో 4 బ్రాంచెస్ ఉన్నాయని తెలిసిందండి. ఈ తునిలోని ఎన్ని రకాలుగా ఉన్నాయి చేసిన ఇప్పుడు ఉన్న యువతరానికి జిమ్ అన్నది చాలా అత్యవసరమైన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఏంటంటే మొన్న కరోనా విపత్తుకైన పరిస్థితుల్లో ఫిట్నెస్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా హెల్త్ రీత్యా కూడా ఆరోగ్యవంతులు అయ్యారండి. ఫిట్నెస్ లేని వాళ్ళందరూ కూడా నిరాశపడడం జరిగింది. ఇలాంటి టైంలో ఈ మా బాలాజీ రోడ్లో ఇది పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది.
ఈ టీం అందరికీ కూడా విషు ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ అండి. అందరికీ నమస్కారం అండి. తుని ప్రజలందరికీ నమస్కారం. నేను ఇక్కడ పెట్టడానికి కారణం నాకు వైజాగ్లో 5 బ్రాంచ్లు ఉన్నాయి ఆల్మైటీ జిమ్ అని. ఇది మా సొంత ఊరు. ఇది ఎప్పటి నుంచో అనుకున్నాను. 2 ఇయర్స్ నుంచి లాక్డౌన్ ముందు నుంచి ప్లానింగ్ ఉంది. ఇది లాక్డౌన్ కారణంగా పెట్టడానికి కుదరలేదు. ఇప్పుడు ఇన్నాళ్ళకి మా బిల్డింగ్ ఓనర్ గారు వీళ్ళందరూ మాకు సహకరించి మొత్తాన్ని నాకు వెనకాలండి మేము ఉన్నాం దగ్గరుండి మేము చూసుకుంటామని చెప్పాను. నువ్వు చేయరాజు మీ వెనకాల మేము ఉంటామని చెప్పాను. అందరూ ప్రోత్సహించడంతో ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఇది కరోనా వచ్చిన తర్వాత హెల్త్కి ఇబ్బంది, బయటికి వెళ్ళాక ఇబ్బంది, చాలా ఇబ్బంది పడుతున్నారు. తుర్లో సరైన జిమ్ లేదు, ఎక్విప్మెంట్ లేదు, ఏమి లేదు, ట్రైనర్స్ లేవు, గైడెన్స్ లేదు. నేను చూశాను 2-3 సార్లు చూసేలాగా నాకు చాలా ఇది అనిపించింది. వైజాగ్లో కాదు నా సొంత ఊర్లో కూడా ఏదో చేయాలనే ఉద్దేశంతో ట్రైనర్స్ని వైజాగ్ నుంచి తెప్పించి ఇక్కడ 4 రోజుల నుంచి ఇక్కడే ఉండి వర్క్ అంతా చేయించుకొని సక్సెస్ ఇక్కడ తుని ప్రజలందరికీ నేను దగ్గరుండి నా ఫిట్నెస్ ఇస్తానని చెప్పి నమ్మకంతో ఇక్కడికి రావడం జరిగిందండి. నేను ఇక్కడే ఉంటాను, తుల్లోనే ఉంటాను, మొత్తం చూసుకుంటాను. నా జిమ్కి లేడీస్కి వెయిట్ లాస్కి మెయిన్ టార్గెట్. వెయిట్ లాస్ ఇష్యూలో మొత్తం చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇందులో డైటిషన్లో ఉన్నా ఏ ఇష్యూలో ఉన్నా కానీ ఏ తేడా ఉండదు. అన్ని ఇష్యూలో చూసుకుంటాం. ఇది 6వ బ్రాంచ్ అండి, తుల్లోని బాలాజీ రోడ్ ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ. సినీ పక్కీలో కారును అటకాయించి డమ్మీ తుపాకీతో బెదిరించి కారు యజమాని నుంచి 2 లక్షలతో ఉడాయించిన దొంగల ముఠాను తొండంగి పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 23న జరిగిన ఈ చోరీ కేసును రూరల్ సీఐ కిషోర్ బాబు, కోటనందూరు, తొండంగి పోలీసులు కొద్ది రోజుల్లోనే ఛేదించారు. డమ్మీ తుపాకీ వెంటబెట్టుకున్నారు, దారి కాచారు. అటుగా వస్తున్న కారును అటకాయించారు ఆ నలుగురు. ఈ నెల 23న అన్నవరం వైజంక్షన్ వద్ద బెండపూడి నుంచి కారులో వస్తున్న పాయకురపేటకు చెందిన ఐనిమిల్లి హరిప్రసాద్ను, అన్నవరం వైజంక్షన్ వద్ద దారికాచిన దోలపల్లి నరసింహారావు, ఉప్పాక వేణు, పెదపాటి జస్వంత్, రౌతు సాయికుమార్, ఇండుగుపల్లి దుర్గాప్రసాద్, పలివెల అచ్యుతరావు, సిహెచ్ దాసు కారును అటకాయించారు. వీరిలో 4 కారెక్కి తుపాకీతో బెదిరించారు. మిగతా 2 బైక్తో కారును వెంబడించారు. కారును తుని మండలం తాళ్ళూరు వైపు దారి మళ్లించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. తుపాకీతో బెదిరించి 2 లక్షలతో ఉడాయించారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. సంఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్పీ ఆదేశాల మేరకు రూరల్ సీఐ కిషోర్ బాబు, కోటనందూరు, తుని, తొండంగి ఎస్ఐలు గణేష్ కుమార్, అశోక్, మోహన్ కుమార్లు డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు పర్యవేక్షణలో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి 175,000 నగదు, డమ్మీ తుపాకీ స్వాధీనపరుచుకున్నారు. ఇది మన తొండంగి లిమిట్స్ బెండపూడి అంటే అన్నవరం ఆర్చ్ దగ్గర ఈ కంప్లైంట్ హరిప్రసాద్ ఇతను ఎదు వ్యాపారం చేస్తూ ఇక్కడ కూడా అనుకుంటా ఉంటాడు. ఇతనికి పరిచయం ఉన్నవాడే నరసింహం ఇలియాస్ చిన్న. వీడు పాస్కాప్సులు డబ్బు వారి దగ్గర డ్రా చేసి వస్త్రాలను తీసుకుని అది వెళ్ళిన కారులో తుండి షుగర్స్ కట్టుకుని వెళ్తుంటే ఆ ఆర్చ్ దగ్గర వారి ఫ్రెండ్స్ కొంతమంది 6 సహకారంతో ఆపించి బైక్స్ మీద వచ్చి ఆపించి ఆ కారులో అతను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి మన లోపుత్తూరు వెళ్ళే దారిలో నిర్మార్షణ కేసులో అతన్ని కొట్టి బొమ్మ పిస్టల్ అని చూపించి బెదిరించారు. అది పిస్టల్ ఇంట్రెస్ట్ కేసులో బెదిరించి ఫెడర్ చేసి అతని దగ్గర ఉన్న డబ్బు 175,000 రూపాయలు తీసుకుని అంతేకాకుండా అతనితో బాకీ నిమిత్తం 5 లక్షలు బయట ఉన్నాయి కాబట్టి 2 లక్షలు చెల్లిస్తున్నానని చెప్పి రాయించుకుని కొన్ని డాక్యుమెంట్స్ కూడా స్టాంప్ పేపర్ మీద నోట్లు కూడా రాయించుకున్నారు. పోలీసులు చెప్తే చంపేస్తాం అని జరిగినట్టు కూడా జరిగింది. ఇది మిగిలిన 6 తెలియదు కానీ అతనికి అతను తెలుసు. వాళ్ళు కూడా బెదిరిస్తుంటే అంటే ఇతను వెనకాల నుండి చేయించాడు. సబ్సిక్వెంట్లీ అది పోలీస్ రిపోర్ట్ రావడంతో మన ఎస్ఐ గారు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా సిఐ కిషోర్ అండ్ కుమార్ తొండంగి ఎస్ఐ అండ్ రోడ్ ఎస్ఐ అండ్ కోటనందూరు వీళ్ళ ప్రెస్టేజియర్ తీసుకుని మన టెక్నాలజీ సహాయంతో వీళ్ళని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఏమంతా సహా
ఎందుకంటే రకరకాల వయసులోనే ఉంటారని తెలుస్తుంది. ఎందుకంటే బేసికల్గా చాలా డెకాయిటీ అంటే ఆరుగురు ఏడుగురు చేశారంటే ఒక దొంగతనంలో గల హైయెస్ట్ రేట్ ఉన్నది అది. దానికి పాల్పడ్డారంటే వాళ్ళ మనస్తత్వాలు చాలా నలుగురిలో తిరిగే పరిస్థితి కనపడట్లేదు వాళ్ళకి. అందుకనే రెమెడీ పొందుతున్నాం. వీళ్ళు సరైన సాక్ష్యాలు అది ప్రొడ్యూస్ చేసి వాళ్ళని శిక్షపడేటట్టు. పీడీఎఫ్ శాసనమండలి సభ్యుడు ఐ వెంకటేశ్వరరావుపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేసిన వ్యాఖ్యలపై ప్రజా సంఘాలు మండిపడ్డాయి. మల్లాది వ్యాఖ్యలు ప్రజాస్వామ్య హక్కులను, భావప్రకటన స్వేచ్ఛను హరించేలా ఉన్నాయంటూ ఆరోపిస్తూ తుని పట్టణంలో ప్రజా సంఘాలు నిరసన చేపట్టాయి. ఈ నెల 22న ఐటీఐ ఉద్యోగుల మహాసభలో ఉద్యోగుల సమస్యలపై పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు ఉద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తూ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో హామీలు నెరవేరలేదంటే దానిని స్వాగతించి సమస్యలను పరిష్కరించాల్సిన అధికార పక్షం ఎదురుదాడుకు దిగుతుందని యూటీఎఫ్, సిఐటియు, ఐద్వా, ఎస్ఐఎఫ్ ఆరోపించింది. ఐ వెంకటేశ్వరరావుపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేసిన వ్యాఖ్యలను ఖండించాయి. మల్లాది ఈ వ్యాఖ్యలను బేషరత్తుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు, ఐద్వా, ఎస్ఎఫ్ఐ నిరసన ప్రదర్శన చేశాయి. జిల్లా కౌన్సిలర్ జి సత్యనారాయణ, యూటీఎఫ్ అధ్యక్షుడు శ్రీధర్, బాపిరాజు, రమణ, జి అమ్మతల్లి, సిఐటియు ధనలక్ష్మి, ప్రత్యూష, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. వార్షిక మహాసభల్లో ఆదరైనటువంటి ఐవి గారు, ఎమ్మెల్సీ ఐవి గారు, ఆయన ఆ సమావేశం నుంచి అక్కడ ఈ సంఘాలు ఎలా పనిచేయాలి అని చెప్తూనే అదే తొందరగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ప్రజాయాత్రలో గత ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలు డిఏ ఎప్పటి ఇయ్యేటప్పుడు ఇస్తామని, అలాగే టీఆర్సి కన్నే ప్రకటిస్తామని, అలాగే సిపిఎస్ వచ్చిన వారం రోజుల్లోనే రద్దు చేస్తామని చెప్పారు. అవి కనీసం మాటల్లోనే కానీ చేతల్లో లేవు. అది మీ యొక్క విధానం ఏంటని ప్రశ్నించడం జరిగింది. దానికి అక్కడే ఉన్నటువంటి మల్లాది విష్ణు గారు, మా వంటి పెద్ద నాయకుడు అంటే పెద్ద ఎమ్మెల్యే అంటే 25 ఓట్లతోటి ఆ ప్రాంతంలో ప్యాకెట్లు, సారా ప్యాకెట్లు ఇచ్చి నెగ్గినటువంటి ఎమ్మెల్యే ఆయన, ఆయన పెద్ద నాయకుడా. ఐవి గారు రెండు హామీలే కదండి, సిపిఎస్ రద్దు, డిఏలు, బకాయిలు, మరి ఇవన్నీ కూడా మీరు హామీలు ఇచ్చారు 2.5 సంవత్సరాలైనా ఇంకా వాటిని నెరవేర్చలేదేమి అని అడిగారు. అడిగితే వెంటనే మన ఎమ్మెల్యే విష్ణు గారు వెంటనే అసహనంగా, మీరు ఇలాంటి నేనున్న ఈ సభలో మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారా, అధికార పార్టీని నిలదీస్తారా అని అడిగారు. అధికార పార్టీ ఎవరైనప్పటికీ కానీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్యకర్తలందరూ కూడా ఎవరు అధికారంలో అంటే వాళ్ళనే ప్రశ్నిస్తారండి. ఇటువంటి మహాసభల్లో ఈ ప్రజాప్రతినిధులు వెళ్ళి ఆ సీఎం గారికి మా సమస్యల్ని వాళ్ళ ముందు ఉంచుతారనే ఉద్దేశంతో ఆయన మాట్లాడడం జరిగింది. కానీ మరి ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాస్వామ్య హక్కుల్ని కించపరిచే విధంగా ఆయన భావజాలం ఉంది. అది ఒక ఐవీ గారు నేను కించపరచడం కాదు, మొత్తం మా అందరి ప్రతినిధి ఆయన, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు అందరి ప్రతినిధి ఆయన. మరి ఐవీ గారిని అలా కించపరచడం వల్ల మా అందరి మనోభావాలు కూడా దెబ్బతిన్నాయండి. ఎమ్మెల్యే విష్ణు గారు బహిరంగంగా ఆయనకి క్షమాపణ చెప్తేనే కానీ మరి ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాము. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. ఖండించండి ఎమ్మెల్సీ ఐవీపై మళ్ళా విష్ణు చేసిన వ్యాఖ్యలు, ఖండించండి ఎమ్మెల్సీ ఐవీపై మళ్ళా విష్ణు చేసిన వ్యాఖ్యలు, ఖండించండి ఎమ్మెల్సీ ఐవీపై మళ్ళా విష్ణు చేసిన వ్యాఖ్యలు, నశించాలి అధికార అహంకారం, నశించాలి మళ్ళా విష్ణు అహంకారం, నశించాలి మళ్ళా విష్ణు అహంకారం. అద్దె ఇంటికి వచ్చి ఇంటి యజమానురాలైన వృద్ధురాలను నమ్మించి నగలు దోచుకెళ్లిన సంఘటన తొండంగి మండలం గోపాలపట్నంలో జరిగింది. ఈ నెల 22న జరిగిన సంఘటనను ఛేదించిన పోలీసులు నగదు దోచుకెళ్లిన నిందితులను అరెస్టు చేశారు.
రామచంద్రపురం మండలం ఏరుపల్లికి చెందిన గవర్ తులసి, ఏడిది రామకృష్ణల ఇద్దరు తొండంగి మండలం గోపాలపట్నం వచ్చి ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. ఎడ్ల నాగరత్నం ఇంటిను అద్దెకు తీసుకున్నారు. ఈ నెల మొదటి వారంలో అద్దె ఇంట్లోకి దిగిన తులసి రామకృష్ణలు వృద్ధురాలు నాగరత్నంను నమ్మించారు. వీరిపై నాగరత్నంకు బాగా నమ్మకం పెంచుకుంది. అయితే దుర్బుద్ధితో ఇంటిలోకి దిగిన తులసి రామకృష్ణలు యజమాని నాగరత్నంకు బాదం పాలులో మత్తుమందు పెట్టి తాగించారు. బాదం పాలు తాగిన కొద్దిసేపటికే నాగరత్నం అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. దీంతో తులసి రామకృష్ణులు వృద్ధురాలి మెడలోని 2.5 తులాల బంగారు ఆభరణాలు, 4,000 నగదు దోచుకుని పోయారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ సీఏ కిషోర్ బాబు, ఎస్ఐ మోహన్ కుమార్ కేసు దర్యాప్తు చేసి ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి వారి నుంచి చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను డిఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు వెల్లడించారు. దానికి అద్దెకి ఇవ్వడానికి చిన్న పోర్షన్ ఉంది. మామూలుగా దానికి పల్లెటూరులో కాబట్టి 500 అది 1,000 రూపాయలు వస్తుంది. ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళు 2,000 రూపాయలు ఇస్తాం 3,000 రూపాయలు ఇస్తానంటే ఆవిడ అద్దెకి ఇచ్చింది. ఓ తల్లి కొడుకు అని చెప్పారు. ఆవిడ పిల్ల తులసి అని చెప్పడంతో ఎక్కువ డబ్బులు కాసిపడి, పర్టికులర్లీ ఇదే పాయింట్, ఎక్కువ డబ్బులు కాసిపడి ఆవిడ అద్దెకి ఇచ్చింది. సామాన్లు ఏం తెచ్చుకోలేదు వాళ్ళు పెద్దగా. అక్కడ ఉంటూ కొద్ది రోజుల్లోనే వాళ్ళు మా ఇంటికి రండి, మేము వచ్చేస్తాం ఇది చేస్తామని చెప్పి వాళ్ళకి ఏదో డ్రింక్ ఇచ్చింది. ఆ ముసలమ్మని పిలిచింది. ఆ డ్రింక్ తాగిన వెంటనే ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే ఆవిడ ఒంటి మీద ఉన్న వస్తువులు, బంగారు వస్తువులు, ఇరిస్టెడ్ మ్యాటి, గొలుసు, తాడు ఇవన్నీ పట్టుకెళ్ళిపోవడం జరిగింది. దాన్ని మనం ఆవిడ తులసి సెల్ నెంబర్ ద్వారా ఛేదించడం జరిగింది. పట్టుకుని నిన్న అరెస్ట్ చేయటం, ఇవాళ రిమాండ్ పంపుతున్నాం. అది కామన్ కానీ ఎందుకంటే పర్టికులర్ ఎక్కువ డబ్బు కాసిపడి ముక్కు మీద రెఫరెన్స్ లేకుండా మట్టుకు మీ ద్వారా చెప్పుకునేది ఏంటంటే కోరుకుంటున్నాం. అది ఇంటాక్ట్ మొత్తం అంతా అదృష్టం బాగుండి, పెద్ద ఆవిడ అదృష్టం బాగుండి అది ఎక్కువ డోసు కాలేదు కాబట్టి బ్రతికింది. కానీ నరకిన విధంగా చతి బతికిన ఆవిడ ఆవిడ రాంగరత్నం పట్టుకోవడం జరిగింది. మా చాకచక్యంగా మన సీఏ గారు, ఎస్ఐ గారు వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకుని మొత్తం 100% రికవరీ చేయటం జరిగింది. అదే బంగారు వస్తువులు అయితే 2.5 తులాలు బంగారు వస్తువులు గొలుసు అది, అలాగే కోసల దండ, చేదుద్దులు, మ్యాటి, 4,000 రూపాయలు క్యాష్, 100% రికవర్ చేశారు. అది బాగా స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యి చేశారు కాబట్టి వాళ్ళకి ఎస్పీ గారు దృష్టిలో పెట్టి రివార్డ్స్ అది ఇస్తున్నాం. కానీ మీ ద్వారా మేము చెప్పేది ఏంటంటే రెఫరెన్స్ లేకుండా ముక్కు ముఖం తెలియని వాళ్ళకి అద్దెకి ఎక్కువ డబ్బులు కాసిపడి వద్దని మీ ద్వారా కోరుకుంటున్నాం. అపరిచిత, పర్టికులర్లీ అపరిచిత మహిళ. ఇప్పుడేంటంటే ఈ అమ్మాయి పేరు గవర తులసి శ్రీనివాసు, వైఫ్ ఆఫ్ 35 సంవత్సరాలు. ఈ కుర్రాడు కూడా మా అబ్బాయి అని చెప్పి తీసుకెళ్ళింది. కానీ ఇతంది కర్నూలు డిస్ట్రిక్టు ఈదర, వాడి పేరు ఇద్దరు రామకృష్ణ చిన్న అంటారు. ఎరుపల్లి గ్రామం, కాపీపై క్యాస్ట్ రామచంద్రపురం అని చెప్తున్నాడు. కానీ ఒరిజినల్గా మన ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే అతని కర్నూలు. వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడో కలిశారు, సహజీవనం చేస్తున్నారు అంటే కొడుకు అని చెప్పి తీసుకెళ్ళడంతో అందరూ నమ్మిస్తున్నారు. ఒకసారి వెరిఫై చేసుకోండి, వెరిఫై చేసుకునే మీరు అద్దెకి ఇవ్వండి అని ఒకసారి 1-2 సార్లు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ప్రముఖ రచయిత, దక్షిణ మధ్య రైల్వే అధికారి కలితీరి తరుణయ్య రచించిన ఖండకావ్యం పుస్తక ఆవిష్కరణ ఘనంగా జరిగింది. రైల్వే అధికారిగా విధులు నిర్వహిస్తూ కవిత్వం పట్ల తనకున్న ఒక పుస్తక రూపంలో రచించి ప్రముఖులచే ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత తలితీరి తరుణయ్య ఈ సందర్భంగా తుని రైల్వే కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఖండకావ్యం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన యజ్ఞవల్క శర్మ, పాయకూరుపేట టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చే తరుణయ్య రచించిన పుస్తకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. ముఖ్యంగా గమనించవలసినటువంటి అంశం ఏంటంటే వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. వృత్తికి సంబంధం లేనటువంటి ఏ విషయానికి అయినప్పటికీ ఆయన
పూర్వజన సుఖస్థానం అని చెప్పి నేను భావిస్తూ ఉంటాను. అటువంటి కవితలు రాసి మా వెంకటరమణ గారి యొక్క సహకారంతో వెంకటరమణ గారి గురువు గారు ఉంటారు తరుణయ్య గారు, అందరినీ కూడా ఆహ్లాదపరిచినటువంటి మన తరుణయ్య గారిని ప్రత్యేకించి అభినందించక తప్పదు. వారు మరి ఆ చేసేటువంటి వృత్తి చాలా కష్టతరమైనటువంటి కాన్సన్ట్రేషన్తో ఉంటే కానీ ఆ సిగ్నల్స్ అనేటటువంటివి చాలా కష్టమైన పని. అది కాన్సన్ట్రేషన్ అనేటువంటి అవధానం చేసేవాడికి ఎటువంటి కాన్సన్ట్రేషన్ ఉండాలో అటువంటి అవధానం చేసేటట్టుగా ఆ సిగ్నల్స్ని మనం పంపిస్తూ ఉండడం అనేటువంటిది ఒక పెద్ద అన్ని ఎంతమంది ప్రాణాలు ఉంటాయి, ఎన్నో వస్తువులు ఉంటాయి, గూడ్స్ ఉంటుంది, మరి ఇటువంటి పనులన్నీ చూసుకోవడమే పెద్ద పని. అటువంటి వృత్తిని చేస్తూ మరి ఇటువంటి కావ్య రచన చేయాలనేటువంటి సంకల్పం ఉంది అంటే పూర్వజన్మ సుకృతమని అనుకోవాలి. వారి తల్లిదండ్రులను ముఖ్యంగా అభినందిస్తున్నాను. ఈ సమయంలో ఈ కంటకాలు రాయడానికి నా తెలుగు భాష మీద ఉన్న అభిమానం, తెలుగు సాహిత్యం ఉన్న నమ్మకాలు అన్నీ కలిపి ఇలాంటి కంటకాలు రాసే ప్రయత్నానికి నాలో ఒక శక్తి మొదలైంది. ఆ శక్తికి ఒక చిన్న మొక్క, ఆ శక్తి చిన్న మొక్కకి ప్రాణం పుస్తాయి. ఆ మొక్కకి మా గురువుగారిన రమణ భాష పేరు చెప్పుకోవడం కానీ సన్మానం కానీ దేనికి కూడా దూరంగా ఉంది. నిడావనంగా ఉన్న మా గురువుగారు అనునిత్యం ప్రతి కవితలో ప్రతి సాహిత్యంలో ప్రతి అక్షరాన్ని ఆయన దిద్ది మనస్ఫూర్తిగా ఇది పోయారంటేనే అప్పుడు నేను జనబహుళ పంపించాను. దానికి ఆయన నేను పాదపూర్తి చేసుకుంటూ నాకు చెందుతున్న మా తల్లిదండ్రులకు, నా కొడుకు నేను మా అన్నదమ్ములకు, నాకు చిన్నదండ్రులు నేను మా అమ్మకు, మన ఈ దాని నుండి విశిష్టతిగా వచ్చిన ఇదే స్థితితో ఇంకా మంచి కావ్యాలు నాతో రాయించాలని, మంచి శీర్షికలు నా నుంచి ప్రోత్సహించాలని రమణ భాషని సమావేశంగా కోరుకుంటూ సమర్పిస్తున్నాను. ముఖ్యాంశాలు మరొకసారి. గులాబ్ తుఫానుకు కుండపోత వర్షాలు, వరద నీటితో పరవళ్లు తొక్కిన తాండవ. బాలాజీ రోడ్లో సత్య ఆల్మైటీ జిమ్ సెంటర్ పట్టణ ప్రముఖుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ప్రజా సంఘాల మండిపాటు, బేషరత్తుగా ఉపసంహరించుకోవాలని కోరుతూ నిరసన. రెండు కేసులను ఛేదించిన పోలీసులు, నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన డిఎస్పీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.